హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి సింపుల్ అలాగే యూస్ఫుల్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మనం సాధారణంగా ఘీ చేసుకునేటప్పుడు ఇంట్లో ఈ విధంగా మేగడ అనేది మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, 1 మంత్ లేదంటే 15 డేస్, 10 డేస్కి అలా. ఈ ఘీ చేసుకునే ప్రాసెస్ అయితే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము. కొందరు అయితే మిక్సీ జార్స్ని యూస్ చేస్తాము, కొందరు హ్యాండ్ బ్లెండర్స్ని యూస్ చేస్తారు, లేదంటే కొందరు మన పాత పద్ధతిలోనే కవ్వం అది పెట్టి ఈ బటర్ అనేది తీస్తూ ఉంటాం కదా. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మా ఇంట్లో నేను ఏ విధంగా ఈ ఘీ ప్రాసెస్ అనేది చేస్తాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇదైతే నేను 1 మంత్ నుంచి స్టోర్ చేసుకున్న మేగడ అన్నమాట. ఈ మేగడ స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న సింపుల్ టిప్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి స్మెల్ అది రాకుండా దానిలో పెరుగు అనేది వేసి దీన్ని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, నేనైతే 3 బాక్సెస్లో దీన్ని స్టోర్ చేశాను. తర్వాత దీన్ని ఫ్రీజర్లో పెట్టి తీస్తాం కనుక ఒక 1/2 అవర్ పాటు దీన్ని బయట ఉంచేయాలి. బయట ఉంచేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెం చల్లదనం అనేది పోయి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా, అప్పుడైతే మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము. ఈరోజు నేను చూపించబోయేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మాన్యువల్ రొటేటరీ హ్యాండ్ విస్కర్ అన్నమాట. ఇది అయితే వెన్న తీసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో వాటిలో అయితే మనకి 150 నుండి 300 రూపీస్ మధ్యలో ఇదైతే మనకి దొరుకుతున్నాయి అన్నమాట. దీంతో మనం ఎగ్ బీట్ చేసుకోవడానికి అలాగే మజ్జిగ అది చేసుకోవడానికి ఇంకా కాఫీ మేకింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఈ బటర్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఏమీ లేదండి, చాలా సింపుల్ మెథడ్. మనం పాతకాలంలో చేసుకునే పద్ధతే కవ్వం ఉంటుంది కదా, కవ్వం లాగే ఇది కొంచెం స్వింగ్ టైప్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది రౌండ్కి అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇది రొటేట్ అవుతూ చాలా బాగా మిక్స్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయితే మాత్రం ఒక 10 మినిట్స్ పాటు పడుతుంది. ఇది చేసేటప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాప్ ఇస్తూ దీన్ని బీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇది కాసేపటికి చిక్కబడుతూ ఉంటుంది. మనం కవ్వాన్ని యూజ్ చేసి ఇది బీట్ చేసినట్లయితే చాలాసేపు 2 చేతులను ఉపయోగించి దీన్ని తిప్పుతూ ఉండాలి కదా. కానీ దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం సింగిల్ హ్యాండ్తో కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 మినిట్స్కి కొంచెం చిక్కబడుతుంది. తర్వాత ఇంకాసేపు కలుపుతూ ఉండే కొద్దీ ఇది కాస్త మనకి వెన్న అనేది సపరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుతున్న కొద్దీ మనకి వెన్న అయితే బాగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఈ మిల్క్ అనేది సపరేట్ అయిపోయింది, అలాగే వెన్న కూడా చాలా ఈజీగా వచ్చేసింది. ఇక్కడ నేను తీసుకున్నదైతే మేగడ స్టోర్ చేసింది ఒక 1.5 నుంచి 1 కేజీ వరకు ఉంటుందన్నమాట. వెన్న కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. మనం మిక్సీలో వాటిలో వేసినట్లయితే కొంచెం ఎక్కువగానే పని పెట్టవలసి ఉంటుంది కదా. అలా కాకుండా ఈ విధంగా ఈ చిన్న టూల్తోనే మనం ఈజీగా వెన్న అనేది తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫుల్గా వెన్న తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది, అలాగే కొంచెం చేదుగా కూడా ఉంటుంది. ఈ మిల్క్ ఉంటుంది కదా అది, కనుక దీన్ని ఈ వైట్నెస్ అంతా పోయే వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నుంచి అయితే నెయ్యి తీసుకునే ప్రాసెస్ నార్మల్గానే ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక లోతుగా ఉండే కడాయి పెట్టుకున్నానన్నమాట. ఎందుకంటే లోతుగా ఉన్నది తీసుకోకపోతే ఇది కొంచెం పొంగుతూ ఉంటుంది, నురుగుల్లాగా వస్తాయి కదా, అప్పుడు కిందకి ఉనిగిపోతుంది అన్నమాట. కనుక లోతుగా ఉండే గిన్నెను కానీ లేదంటే ఇటువంటి కడాయిని కానీ తీసుకుంటే చాలా మంచిది. చూస్తున్నారు కదా, కాసేపటికి ఈ విధంగా నురుగు కట్టింది.
కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నెమ్మదిగా కాచుకున్నట్లయితే మనకి నెయ్యి అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఒక 5 to 6 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మరిగి ఇందులో వేస్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుందన్నమాట. నెయ్యి మరి డార్క్గా మాడినట్లయితే దీని టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట, చేదుగా వచ్చేస్తుంది. కనుక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గ్లాస్ బాటిల్లోకి లేదంటే మన స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్లోకి స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా చాలా ప్యూర్గా వచ్చిందనమాట నెయ్యి మాత్రం. ఇది స్టోర్ ఉండటానికి అలాగే మంచి స్మెల్ రావడానికి ఇందులో కావాలంటే కర్రీ లీవ్స్ అవి కూడా వేసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఒక 20 డేస్లో అలాగా ఇదైతే ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.